టీవీ 999 న్యూస్కి స్వాగతం. ఏజెన్సీ మండలాన్ని వర్కింగ్ జర్నలిస్టులు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఐజయు బయ్యారం మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్కు జర్నలిస్ట్ అందరికీ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు టీయూడబ్ల్యూజే ఐజయు మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లె శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగానే మధు, జిల్లా సహాయ కార్యదర్శి రాపూరి ప్రశాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కోశాధికారి గండి సీతారాం, బయ్యారం యూనియన్ నాయకులు కతి రమేష్. మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, జర్నలిస్ట్ కుటుంబాలకు ఉచిత విద్య వైద్యం ప్రయాణం కల్పించాలని, జర్నలిస్టులపై దాడి చేసినా తిట్టినా కొట్టినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజయు బయ్యారం మండల నాయకులు మేమిశెట్టి గిరిబాబు, నాగుల్, మీరా, రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు. పాపన పోలేదు, 10 ఏళ్ల కాలయాపన చేసినారు, 10 ఏళ్ళు గడిపి ఈరోజు వాళ్ళు గద్దె దిగిన సందర్భం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సమస్యలను అన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐజేవి పక్షాన జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలని, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, జర్నలిస్టులకు ముందుగా ఇళ్ల స్థలాలనిచ్చి ఇందిరమ్మ ఇల్లులు కట్టించి జర్నలిస్టులని ఒక ఇంటి వాళ్ళని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేము గుర్తు చేస్తా ఉన్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఆధ్వర్యంలో ఈరోజు బయ్యారం మండల తహసీల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, జర్నలిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి అర్హునికి జర్నలిస్ట్ కార్డు మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి, అలాగే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని జర్నలిస్టుల పక్షాన ఈరోజు వినతిపత్రం ఇవ్వడం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలోని బయ్యారం మండలానికి టీయూడబ్ల్యూజే ఐజయు జిల్లా మెంబర్సు, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి గార్ల నుంచి మన యూనియన్ సభ్యులు కొంతమంది రావడం జరిగింది. ఈ ఇళ్ల స్థలాల గురించి, అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలపైన అన్ని ఏజెన్సీ మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేలో భాగంగానే ఈరోజు బయ్యారం మండలంలోని ఎంఆర్ఓ గారికి జర్నలిస్ట్ ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైన సమస్యలు, ఇళ్ల స్థలాలు కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలకు ఫీజుకు సంబంధించినటువంటి కన్సెషన్ కానీ, లేకపోతే మిగతా రకాలైనటువంటి ఆరోగ్య అన్ని రకాలైనటువంటి విషయాలపైన ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా 10 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కొన్ని నెలలైంది. ఈ గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి వసతులు, మీ సౌకర్యాలను, జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు మిగతా వాళ్ళకు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి హామీలు ఎలా అయితే నెరవేరుతున్నాయో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ మిగతా జర్నలిస్టులు అందరి సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు, అదేవిధంగా విద్యా విషయాలలో పిల్లలకు, లేకపోతే ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అవకాశాలు ప్రభుత్వం ఇస్తూ ఈ జర్నలిస్టుల యొక్క ఐక్యతను చాటి చెప్తూ అందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఈరోజు ఈ యొక్క వినతిపత్రాన్ని ఇక్కడ బయ్యారం మండలం ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. టీయూడబ్ల్యూజే ఐజయు ఐక్యత, టీయూడబ్ల్యూజే ఐజయు ఐక్యత.